హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగుల సమస్యలు ఉద్యోగ సమస్యలైన పిఆర్సీకి సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో సార్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రసాద్ పేర్కొన్నారు ఆదివారం పెనుగొండలోని కొత్తపేట కళాశాలలో యూడిఎఫ్ఓ డివిజన్ సమావేశంలో పాల్గొన్నారన్నమాట మొదటగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు అనంతరం తిరిగి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ముప్పై ఒక్క నెలలు గడుస్తున్నా కూడా రద్దు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు పీఆర్సీ యాభై శాతం ఫిట్మెంట్తో రెండు వేల పద్దెనిమిది జులై నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారన్నమాట బకాయి పడ్డ ఐదు డిఏలను వెంటనే చెల్లించాలని కోరారు వచ్చే ఏడాది ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో యూటీఎఫ్ పదహారవ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారన్నమాట సో ఈ కార్యక్రమంలో మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సో కోరేది ఒకటే డిఏ బకాయిలు ఐదు డిఏ బకాయిలు చెల్లించాలి అదేవిధంగా పిఆర్సీ అనేది ఫిఫ్ ఫిఫ్టీ శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిట్మెంట్తో కూడిన పిఆర్సీని రెండు వేల పద్దెనిమిది జులై నుంచి అయితే అమలు చేయాలని చెప్పేసి కోవడం అయితే జరిగిందన్నమాట సిపిఎస్ రద్దు అనేది కా స్టార్టింగ్లో ఇచ్చిన హామీ కాబట్టి నిలబెట్టుకోవాలని కోరారు సో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం మనకి మాక్సిమం రేపుడు గల్లా పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి కథలకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నెస్ లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి